అంచనాలు ఆకాశానికి. మేడిగడ్డ బ్యారేజ్ కొత్త సెక్రటేరియట్, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల దాకా ఖర్చులు డబుల్, 8 ఏళ్లలో 121,000 కోట్లు పెంపు. డిపిఆర్ లో ఓ లెక్క, పనులయ్యేటప్పుడు మరో లెక్క, పూర్తయ్యేసరికి ఇంకో లెక్క. అంచనాలు పెంపు, పనుల సాగదీత, కాంట్రాక్టర్లు కమిషన్లకేనని ఆరోపణలు. ఎవరు దొర, మన దొర చెప్పిన మాటలకు పొంతలకు ఎంత తేడా ఉంటుందో చూడ్రి. రాష్ట్ర సర్కార్ పెంచిన అంచనాల ఖర్చు కోట్లలో. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అన్నాడు కేసీఆర్? 80,190 కోట్లతో పూర్తయితుందని చెప్పిండు. కానీ ఇప్పుడేమైంది? 130,000 కోట్లకు అయింది. అది అంటే ఎంత పెరిగింది? 49,810 కోట్లు పెరిగింది. యాక్చువల్ గా ఇది 32,000 కోట్లే ఫస్ట్. ఈడగడితే 32,000 కోట్ల, తర్వాత 50,000 కోట్లు అన్నాడు, తర్వాత 70,000 కోట్లు అన్నాడు, 80,000 కోట్లు. మొత్తానికి ఒక కాళేశ్వరం ఒక్క సుక్క నీళ్ళి అని ప్రాజెక్టుకు 130,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏడ ఒక్క సుక్క మారలేదు దాంతో. 49 అంటే దాదాపుగా 50,000 కోట్లు అంచనాలు పెంచండి. అంచనాలు పెంచితే ఎవరికి లాభం? కేసీఆర్ కుటుంబానికి. కాళేశ్వరం మీదనే ఇంత కొట్టారు. ఇక పాలమూరు రంగారెడ్డి 35,200 కోట్లతో నడిచిపోతుంది అని చెప్పిండు. కానీ 60,000 కోట్లకు వచ్చింది, అంటే 24,800 కోట్లు పెంచిండ్రు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 30,000 కోట్లతో అయిపోతుంది అని చెప్పిండు, 37,000 కోట్లకు తెచ్చింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 7,857 కోట్లతో అవుతుందని చెప్పిండు, 12,000 కోట్లకు వచ్చింది, అంటే 4,143 కోట్లు. ఇక రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో 4,650 అవుతుందని చెప్పిండు, ఇప్పుడు 6,250 కోట్లు అంటుండు. ఈ కొత్త సెక్రటేరియట్ 400 కోట్లతో అయిపోతుందని చెప్పిండు, 1,200 కోట్లు పెట్టిండు. ఇట్లా మొత్తం పెంచిన అంచనాలు సోదరులారా, ఈ ప్రజల సొమ్ము అంతా పెంచుకుంటూ పోయి కమిషన్లు కొడతా ఉన్నాడు కేసీఆర్. రాష్ట్ర సర్కార్ పెంచిన అంచనాల ఖర్చు 121,000 కోట్లు అంటే ఏంది? 121,000 కోట్లు అంటే ఏంది సోదరులారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పులు మోపి కేసీఆర్ అంచనాలు పెంచుకుంటా జనం సొమ్ము కరగనాకుతా ఉన్నాడు. ఇగో యాయరిగుట్ట కూడా 200 కోట్లు అన్నాడు, 1,200 కోట్లు చేసింది. ఎయిర్పోర్ట్ మెట్రోకు 1,600 కోట్లు పెరిగింది. రాయదుర్గం ఇంకా అది మొదలే కాలే, శంకుస్థాపన బండ వాచిరు అంతే. రాయదుర్గం మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో కొత్త రూటు ఇటీవల సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ లో 4,650 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ రూట్ కు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారనే ప్రకటన వచ్చిన టైంలో ఖర్చు ఏకంగా 1,600 కోట్లు పెంచేశారు. ఈ కొత్త రూట్ మెట్రో ఫేజ్ టూకు మొత్తం 6,250 కోట్లు అంచనా వ్యయం చూపారు. ఇక పూర్తయ్యేసరికి ఎంత అవుతుంది అనేది చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మనను కాదన్నా, మన మొత్తం ముడ్డిబట్ట కానీ చెప్తా ఉన్నాడు, ఇవన్నీ దోచుకుంటా ఉన్నాడు, ఇంకా మీరు మేల్కోకపోతే చచ్చిపోతుంది అన్న ఈ తెలంగాణ బతకదన్న. ఇక కాళేశ్వరం పని అయితే అందరికంటే మొదలు లాభం ఎవరికైతుంది అంటే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకైతుంది. జూటా ఆర్ జుమ్లా ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది, తుంగతుర్తి ప్రజలకు దక్కుతుంది. జూటా ఆర్ జుమ్లా, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినంతనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది, అంటే ఈ జిల్లాకు మొదటి ఫలితం దక్కుతుంది. జూటా ఆర్ జుమ్లా, మొదటి కాళేశ్వరం నీటి చుక్క హుజూరాబాద్కే తగిలింది. జూటా ఆర్ జుమ్లా, కాళేశ్వరం తొలి ఫలితం కూడా నల్గొండకే దక్కింది. ఏబీ పూరా జూటా ఆర్ జుమ్లా, మోసం చేయడం మా నైజం, నమ్మడం మీ తప్పు. మీ ఏం చెప్తాం చెప్పురిగా, ఒక్కడే మంత్రి కాళేశ్వరం మొదటి ఫలితం ఇటు తుంగతుర్తికి అంటాడు, ఇటు హుజూరాబాద్ కు అంటాడు, ఇటు కరీంనగర్ కు అంటాడు, ఇటు సూర్యాపేటకు అంటాడు, గిన్ని రకాల అబద్ధాలు. ఏడనన్నే కాన బారిందంటే ఏడ బారలే. 130,000 కోట్ల రూపాయలు పప్పు బెల్లాలు లెక్క పంచక తిన్నది కేసీఆర్ ఫ్యామిలీ, మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ. ఇందులో ఇంకెవరి పాపం లేదు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఏది గర్భం చీల్చి గర్భంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గర్భం చీల్చి గర్భంలో ఉన్నటువంటి ఆ వస్తువులను తిని బతుకుతా ఉన్నాడు కేసీఆర్. ఇక ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడది ఇంకొకసారి ఈయన ముఖ్యమంత్రి అయితే. ఇగో 8 ఏళ్లలో 121,000 కోట్ల పెంపు. ఎందుకు పెంచారంటే కాంట్రాక్టర్లకు పెంచాలి, అలా దగ్గర నుంచి పెంచిన పైసలు మళ్ళా జేబులేసుకోవాలి. ఇది కేసీఆర్ దందా, ఇంతకు మిక్కిలు ఏం లేదు సోదరులారా.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి పనికి అంచనాలు అంచనా ఖర్చులు అమాంతం పెంచింది. చేపట్టబోయే పనులకు కూడా పెంచుకుంటూ పోతున్నది. డిపిఆర్ ప్రపోజల్స్ లో ఓ లెక్క, పనులు ప్రారంభించేటప్పుడు ఇంకో లెక్క, పనులు పూర్తయ్యేసరికి మరో లెక్క చూపెడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తో మొదలైన ఈ తంతు కొత్త సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్లు, ప్రగతి భవన్, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, మొన్న శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్, మెట్రో దాకా అన్నింటిలో అంచనాలు పెంచుకుంటూ పోతున్నది. ఈ పైసలన్నీ ఎడిపోతాయని అంటే ఏం లేదు, 121,000 కోట్లు కేసీఆర్ కేటీఆర్ బినామీలకు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ పెంచిన పైసలు ఎందుకు పెంచుతారంటే, ఇప్పుడు 50 రూపాయలకు ఇప్పుడు జనం సొమ్ము కదా, సొమ్ము ఏమో జనాంది, సొమ్ము జనాంది. నేను చెప్తా సుదర్శన్ అన్నకు, ఇప్పుడు 10 రూపాయలకు నువ్వు పని చేస్తావు అంటే చేస్తా అంటాడు, మరి నాకేం తీస్తావు అని అంటే 10 రూపాయల నాకు 7 రూపాయలు ఇవ్వని నేను అడిగిన అనుకో, నాకేం మిగులుతా సార్ అంటే, నీకు 10 కింద 20 రూపాయలు ఇస్తా జనం సొమ్ము, 30 తీసుకో 20 రూపాయలు ఇస్తా నాకు ఇచ్చేయి అని ఇట్లా ఉల్టా కొట్టుకొని పోతుండ అన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోలేక, ఇది మనం ఇంకా జిందాబాదులు కొట్టుకుంటా, ఇది మనం ఇంకా ఏమీ తెలియని టాక్టింగ్ చేస్తే తెలంగాణలో మన శవాన్ని మనం భుజం మీద వేసుకొని తిరుగుతున్నట్టు లెక్క. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.